టిఎంసి ప్రేక్షకులందరికీ కూడా నా ఆత్మ వందనాలు. స్పిరిచువల్ యూత్ కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం. ముందుగా మన గురువులైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి నా ఆత్మ వందనాలు. మరి ఇవాళ స్పిరిచువల్ యూత్ కార్యక్రమంలో నా పేరు హోస్ట్ చేయడం, నా పేరు ఇంద్రాణి కృష్ణమోహన్. అండ్ మనతో పాటు ఇవాళ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. తను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అండ్ అలాగే తను 2019 లో మెడిటేషన్ కి వచ్చాడు. కానీ మనము ఏళ్ళ చిన్నప్పటి నుంచి చేస్తున్నారా, మెడిటేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారా అన్నది కాదు. వాళ్ళు ఎంత ధ్యాన సాధన చేశారు, వాళ్ళు ఎన్నెన్ని ఎక్స్పీరియన్సెస్ పొందారు, వాళ్ళ జీవితంతో వాళ్ళ జీవితం నుంచి ఏం నేర్చుకున్నారు అన్నది మనకి ఎంతో ఇంపార్టెంట్. సో అలాగ 2019 నుంచి తను మెడిటేషన్ స్టార్ట్ చేసి ఇవాళ మన ముందుకి తన మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ గురించి, తన లైఫ్ లో తను ఇంకా ఏమేమి నేర్చుకున్నాడు అవన్నీ కూడా షేర్ చేసుకోవడానికి మన ముందుకి వచ్చారు. వెల్కమ్ కళ్యాణ్, వెల్కమ్ టు స్పిరిచువల్ యూత్ షో. థ్యాంక్ యూ ఇంద్రాణి గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసినందుకు. హాయ్ మాస్టర్స్, నా పేరు కళ్యాణ్ చక్రవర్తి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. నా తల్లి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా ఆత్మ నమస్కారములు. నా పేరు కళ్యాణ్ చక్రవర్తి. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, ప్రెసిడెన్సీ యూనివర్సిటీ బెంగళూరులో చదువుతున్నాను. ప్రెసెంట్ నేను నెల్లూరులో ఉంటున్నాను. నువ్వు 2019 లో మెడిటేషన్ కి వచ్చావు కదా, అసలు మెడిటేషన్ పరిచయం అనేది నీ లైఫ్ లో ఎలా జరిగింది? నేను 2019 లో మెడిటేషన్ లోకి వచ్చాను. హాస్టల్లో ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళు ఫోన్ చేసి చెప్తూ ఉండేవాళ్ళు, ఇలా మెడిటేషన్ చేయి, నీ ఏజ్ ఎంతో అంత కాసేపు మెడిటేషన్ చేసుకో, నీకు దాని గురించి ఎలా మారుకుందో చెప్తూ ఉండు అని మెడిటేషన్ చెప్పేవాళ్ళు. నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఫస్ట్ మెడిటేషన్ చేయడము, అక్కడ ఫ్రెండ్స్ అని ఇలా ఇంట్రెస్ట్ ఉండేది కాదు మెడిటేషన్ చేయడము. తర్వాత నుంచి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత, హాలిడేస్కి దసరాలో ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ వాళ్ళు చేత్ విజ్ఞానం క్లాస్కి నాయుడుపేట వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత మమ్మీ వాళ్ళు ఇంకా ఎగ్ తిండ మానేశారు. నాన్ వెజ్ మమ్మీ వాళ్ళు తినరు, నేను ఫ్రెండ్స్ వారు అలవాటు చేసుకున్నాను నాన్ వెజ్ తిన్నాం, ఎగ్ తిన్నాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నుంచి నేను ఎగ్ రైస్ చేయమని అడిగేవాడిని. మమ్మీ వాళ్ళు అసలు పెట్టేవాళ్ళు కాదు, బయట తినిచ్చేవాళ్ళు కాదు. ఇంకా చిన్నగా నేను మెడిటేషన్లోకి రావడం స్టార్ట్ అయింది, కానీ ప్రెజర్ ద్వారా వచ్చాను. కానీ తర్వాత నమ్మకం ఏర్పడింది, మెడిటేషన్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత నేను హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఒక రోజు నా పక్క రోజే రికార్డ్ సబ్మిట్ చేయాలి, కానీ నా రికార్డ్ పోయింది. మమ్మీకి ఫోన్ చేసి చెప్పాను, మమ్మీ నా రికార్డ్ పోయింది, కనిపించట్లేదు అని. సరే, ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ధ్యానం చెయ్యి, ఇలా మాస్టర్స్కి అడుగు, ఇలా రికార్డ్ కనిపించట్లేదు, కనిపించాలి అని. ఇంకా ప్రతిరోజు ధ్యానం కూర్చుంటానని చెప్పు, ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ ఇంకా పెంచుకుంటా వెళ్ళాలి అని చెప్పమన్నారు. సరే, ఎందుకు కాదనాలి అని చెప్పి కూర్చున్నాను. ఆఫ్టర్నూన్ 1 కి సబ్మిషన్ అయితే మార్నింగ్ 9 కి అదే ఆ రికార్డు నా దగ్గరికి వచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఆ రికార్డు దొరకకపోతే ధ్యానం చేయను అనుకున్నాను. ఆ రికార్డు దొరికిన దగ్గర నుంచి ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉండేవాడిని. అదక్క నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నీ చేతిలోకి వచ్చేసింది. అండ్ నీ రికార్డ్ చేతిలోకి రావడం వల్ల నువ్వు ఆ మెడిటేషన్ అనేది కంటిన్యూగా చేస్తూ ఉన్నావు. సో మాస్టర్స్ కి అందరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, నీ రికార్డ్ మరీ తిరిగి నీకు తెచ్చించినందుకు, అండ్ నువ్వు డైలీ ధ్యానం చేస్తున్నందుకు. ఎంత అద్భుతమైన విషయం. మరి నువ్వు నాన్ వెజ్ తినేవాడిని, ఫ్రెండ్స్ ద్వారా తినేవాడిని, ఎగ్ తినేవాడిని అని చెప్పావు కదా, మరి అది మానేసావా? మానేశానక్క. ఇంకా తెలుసుకున్నాను దాని గురించి ఎందుకు తినకూడదు అని. దానిలో ఉండేది ఆత్మే, మనలో ఉండేది ఆత్మే అని తెలుసుకున్నాను. ఇంక అప్పటి నుంచి తినడం మానేశాను. ఒక చిన్న ఎగ్జాంపుల్, చైనాలో తల్లి కడుపులో ఉన్న బేబీస్ కొన్ని చిన్న 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 ప్రాబ్లమ్స్ వల్ల మరణిస్తూ ఉంటారు కదా, వాటిని అబార్షన్ చేసి తీసేసిన తర్వాత ఆ ఫ్యూటర్స్ ని పిక్కిల్ చేసుకొని తింటారంట. అది మా ఫ్రెండ్స్ కి చెప్తే అవునా అని దాన్ని అసహించుకున్నారనమాట. అయితే చనిపోయిన దాన్నే పిక్కిల్ చేసుకొని కర్రీ చేసుకుని తింటుంటే, ఇక్కడ బతుకున్న వాటినే మనం తింటుంటే మనం ఎంత అసహించుకోవాలి అని వాళ్ళకి చెప్తే, ఒకడు అబ్బాయి ఏమో మానేశాడు, ఇంకో అబ్బాయి మానలేకపోతున్నాడు. ఆ అబ్బాయిని కూడా చిన్నగా మానిపించాలని ట్రై చేస్తూ ఉన్నాను. ఆ రోజు నుంచి మానేసిన. ఇది మనం అందరూ ఆలోచించాల్సిన విషయం. ఒక మనం అనుకుంటాం ఇప్పుడు అబోర్షన్స్ అంటే ఒక బిడ్డని
మనం ఎగ్ తిన్నాం కూడా కరెక్టే కదా, ఆ ఎగ్ ఏముంది, సో అందులో జీవం ఏముంది, సో ఎగ్ చికెన్ అవన్నీ కూడా నాన్ వెజ్, ఎగ్ అయితే వెజ్జే అని చెప్పి వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ ఎగ్ ద్వారానే కదా ఆ యొక్క చికెన్ అనేది ఫామ్ అయింది, ఆ లాజిక్ ఎలా మిస్ అయిపోయారు? ఇప్పుడు సొసైటీలో అబార్షన్ గురించి కానీ ఎక్కువగా ఒక అవేర్నెస్ అంటూ తెస్తున్నారు, సో ఎలా చంపేస్తారు, ఎలా అబార్షన్ చేయించుకుంటారని. సో అక్కడ ఉండేది ఒక చిన్న బేబీనే కదా, ఫార్మేషన్ నుంచి అక్కడ నుంచే కదా ఫామ్ అయ్యేది. సో అక్కడ తల్లి గర్భంలో బిడ్డను చంపినప్పుడు ఇక్కడ ఎగ్ తినడం వల్ల అక్కడ కూడా ఒక జీవిని చంపుతున్నట్టే కదా మనం అంతా కూడా. సో అదెందుకు మనం ఆలోచించాము? ఎగ్ కూడా ఒక ఫ్యూటస్ అనమాట, కానీ అది చనిపోయిన తర్వాత వాళ్ళు తింటున్నారు, మనం అది చనిపోక ముందే మనం వేసుకొని తింటున్నాం అనమాట. సో ఎగ్జాంపుల్ అనేది, ఇప్పుడు కళ్యాణ్ చెప్పిన ఎగ్జాంపుల్ అనేది మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఇలా వాదిస్తున్నారా, సో ఏంటి ఇలాగా, వాళ్ళకి చెప్పండి ప్రతి ఒక్క దాంట్లో కూడా జీవం ఉంటుంది అని. మనము వాళ్ళు అన్నది చూసాం, మరి ప్లాంట్స్ కూడా తింటున్నాం కదా, సో ప్లాంట్స్ లో జీవం ఉంటుంది కదా అని. కానీ ఆ ప్లాంట్స్ అనేవి ఇప్పుడు నువ్వు పీకినా కూడా దాంట్లో ఇంకా ఆ లైవ్ అనేది ఉంటుంది, ఆ దాంట్లో ఆ యొక్క జీవం అనేది ఉంటుంది. ఇంకా వేరే దగ్గర నాటినా కూడా మరి పెరిగి పెద్ద అవుతాయి. ఒక మ్యాంగో తీసుకోండి, ఆ మ్యాంగోలో సీడ్ వేస్తే మరి ఇంకొక పెద్ద వృక్షమే ఇంకా ఎన్నెన్నో పండ్లు వస్తాయి. కానీ ఒక జీవిని చంపిన తర్వాత బలి మీరు ఏమన్నా పూడ్చిపెడితే నాటితే ఇంకొక జీవం దాంట్లో నుంచి పుట్టుకొస్తుందా? రాదు. సో మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం, ఒకవేళ మనం జీవహింస చేస్తుంటే, ఒకవేళ ఒక అహింస మార్గంలో కాకుండా హింసా మార్గంలో ఒక జీవిని చంపి మనం తింటుంటే ఆలోచించాలి మనం ఎంత పాపం చేస్తున్నాము, ఆ జీవిని ఎంత కష్టపడుతున్నాము. చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చావు కళ్యాణ్. సో నాకు తెలిసి వీళ్ళలో విని వాళ్ళందరూ కూడా ఎంతో ఇన్స్పైర్ అయి ఉంటారు ఈ యొక్క ఎగ్జాంపుల్ ద్వారానే. 2019 నుంచి స్టార్ట్ చేశాను అన్నావు, సో మెడిటేషన్ రోజు చేస్తున్నావు. నీకు బిఫోర్ మెడిటేషన్ అండ్ ఆఫ్టర్ మెడిటేషన్ అనేది ఎలా ఉండింది? తర్వాత ప్రతిరోజు మా డాడీ ధ్యాన జగత్ బుక్ చదువు చదువు అనేవాళ్ళు. సరే ఏముంటుంది చదువుదామని ఒకసారి తీసాను. ఫస్ట్ పేస్ట్ తీయడమే ఈజిప్ట్ లో ఉన్న గీజా పిరమిడ్ గురించి చదివాను. చదివిన తర్వాత ఫిక్స్ అయిపోయాను అది యూనివర్స్ లో బెస్ట్ ఎనర్జీస్ ఉన్న పిరమిడ్ అని. ఇంక తర్వాత అక్కడికి వెళ్ళాలి అని, చూడాలి ఆ దాంట్లో, అక్కడ మెడిటేషన్ చేయాలని అనుకున్నాను. తర్వాత ఇంకా ఫ్యూ డేస్ తర్వాత ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ లో కూడా చూశాను, థమ్స్అప్ యాడ్ లో మహేష్ బాబు కూడా చూపిస్తారనమాట పిరమిడ్ ని, గీజా పిరమిడ్ ని. అక్కడ నుంచి ఇంకా ప్రతిరోజు ఇంట్రెస్టింగ్ విషయాలు దాంట్లో ఉన్నాయని, అక్కడ నుంచి అక్కడ చదువుకోవాలని, అవి ఇంప్లిమెంట్ చేయాలని ప్రతిరోజు ధ్యాన జగత్ బుక్ చదువుతూ వస్తున్నావు. మరి చేంజెస్ ఏమైనా కనిపించాయి? అంటే నువ్వు ముందు ఎలా ఉండేవాడివి, తర్వాత ఎలా ఉండేవాడివి? ముందు ప్రతి సిచ్యువేషన్ కి భయపడేవాడిని, తర్వాత ఏమైనా సిచ్యువేషన్ వస్తే ఇంకా అదే అనమాట, భయపడుతూ దాని గురించే తలుచుకుంటూ ఏం ఎలా ఏం చేయాలని తలుచుకుంటూ ఉండేవాడిని. తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ నేను ఏం చేస్తున్నా అంటే ప్రతి సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను. యాక్సెప్ట్ చేసి దాని నుంచి పొందాల్సిన ఏమైనా పొందాను అనుకొని అక్కడ నుంచి ఆ సిచ్యువేషన్ ని ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతున్నాను. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అక్క, కార్ లాక్ చేసేసాను ఒక వన్ డే, నైట్ కార్ లాక్ చేసేసాను. మార్నింగ్ లేచి కార్ కీస్ కోసం వెతుక్కుంటా ఉన్నాం ఇంట్లో అంతా. సరే అని గుర్తు తెచ్చుకుంటే కార్ లోపలే కీస్ ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా 2 hours 3 hours అదంతా యూట్యూబ్ లో చూసి స్కేల్స్ ఐరన్ స్కేల్స్ అన్ని తీసినా కానీ రాలేదన్నమాట. సరే ఇంకా సాయన్న సోనలత మేడం వాళ్ళు చెప్తూ ఉంటారు ప్రతి సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేయాలి అని. సరే ఇంకా సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసి ఇది సిచ్యువేషన్ నుంచి పొందాల్సిన జ్ఞానం పొందాను అనుకొని ఆ తీసాను. కరెక్ట్గా ఇంకొకసారి ట్రై చేశాను, ఎలా వచ్చిందో ఇప్పుడు నాకు తెలియదు. జస్ట్ అనుకోగానే వెంటనే కార్ లాక్ ఓపెన్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి అర్థం చేసుకున్నాను ప్రతి సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేయాలి అని. తర్వాత గ్రాటిట్యూడ్ కూడా అక్క, ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక రోజు మిక్సీ రిపేర్ అయింది అనమాట, చెడిపోయింది, అందుకని దాన్ని గ్రాటిట్యూడ్ చెప్పుకున్నారనమాట. ఇప్పుడు దాకా నువ్వు ఇన్ని సంవత్సరాలు మాకు పనిచేసినందుకు ఇప్పటి నుంచి కూడా ఇంకా నువ్వు ఇంకా మంచి మంచి చేయాలని, ఇంకా వర్క్ అవ్వాలని అని చెప్పుకున్న దానికి గ్రాటిట్యూడ్ చెప్పుకున్నారు. అది పక్క రోజుకల్లా వర్క్ అయింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకుంటాను, తర్వాత గ్రాటిట్యూడ్ చెప్పుకుంటాను, ఆ తర్వాత ప్రతి ఒక్కరితో అన్కండిషనల్ లవ్ తో ఉండాలని ట్రై చేస్తూ ఉంటాను. అన్కండిషనల్ లవ్ అంటే, కండిషనల్ లవ్ అంటే షరతులు ఉన్న ప్రేమ, అన్కండిషనల్ లవ్ అంటే షరతులు లేని ప్రేమ. అంటే
కోపం, ద్వేషం, కుళ్ళు ఇవన్నీ లేకుండా స్వచ్ఛంగా ఆత్మపరంగా వాళ్ళలో ఉండేది ఆత్మ, మనలో ఉండేది ఆత్మ, అందరం ఒకే దగ్గర నుంచి వచ్చాము, పరమాత్మ దగ్గరికి వచ్చామని తెలుసుకొని అన్కండిషనల్ లవ్తో ఉండడం ద్వారా ఇంట్లో చిన్న చిన్న గొడవలు కానీ, ఫ్రెండ్స్ మధ్య కానీ, జాబ్ చేసేటప్పుడు లేదంటే కాలేజీలో కానీ, కొలీగ్స్తో కానీ, ఎప్పుడైతే మనం అన్కండిషనల్ లవ్తో ఉంటామో మనకి ప్రాబ్లమ్స్ ఏం రావు, ఈజీగా సాల్వ్ చేసుకోగలం అన్నమాట. అప్పటి నుంచి నాకు ఏం వచ్చినా కానీ ముందు సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయడం, అన్కండిషనల్ లవ్తో ఉండడం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాను అక్క. ఇది అందరికీ కాదు, ఒక అక్సెప్టెన్స్ నేర్చుకోవడం కానీ, అది అన్కండిషనల్ లవ్తో ఉండడం కానీ. ఎందుకంటే ఇప్పుడు మనము మన చుట్టూ సరౌండింగ్స్ లో తీసుకుంటే అదంతా బాగానే ఉంటుంది, బట్ మనం ఒక కాలేజ్కి వెళ్ళినా కూడా, ఒక సొసైటీలోకి ఎంటర్ అయినా కూడా, సో అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేయడం, ప్రతి ఒక్కరు ఆత్మస్వరూపులమే అని ఆ నమ్మకంతో ఉండడం అనేది ఎంతో అద్భుతమైన విషయం. నువ్వు యాక్సెప్టెన్స్ అని చెప్పావు కదా, సో యాక్సెప్టెన్స్ అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని నో కంప్లైంట్, కంప్లైంట్ ఏది చేయకుండా ఎలా ఉంటే అలా స్వీకరించడం అంతే కదా. మరి నువ్వు ఇంకా ఇప్పటి నుంచే ఇంకా ధ్యానంలోకి రావడం ఒక ఎత్తు అయితే, ఈ లైఫ్ లో ఆ యొక్క అనుభవపూర్వకమైన జ్ఞానం అనేది ఉంటుంది కదా. సో ఒక కార్ రాలేదని చెప్పి దానికి యాక్సెప్టెన్స్ చేయడం, గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వడం. సో గ్రాటిట్యూడ్ గురించి ఇంకా చెప్పు అంటే, నాకు ఒక ఫేవరెట్ టాపిక్ అనమాట ఈ గ్రాటిట్యూడ్ అనేది, నాకు ఎంతో ఇష్టమైనది. సో గ్రాటిట్యూడ్ గురించి కానీ, యాక్సెప్టెన్స్ గురించి కానీ, ఇంకా నీ లైఫ్ లో ఏం చేసావు అంటే, మనం యూత్ అంతా కూడా ఎలా ఉండాలనుకుంటున్నావు, యాక్సెప్టెన్స్ గ్రాటిట్యూడ్ ఎలా యూజ్ చేయొచ్చు వాళ్ళ లైఫ్ లో? గ్రాటిట్యూడ్ గురించి, యాక్సెప్టెన్స్ గురించి అక్క, అదే అక్క, ప్రతి సిచ్యువేషన్ లో, ప్రతి సిచ్యువేషన్ ని ఫ్రెండ్స్ దగ్గర కాదు అందరి దగ్గర సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేస్తూ, దీని నుంచి పొందాల్సిన జ్ఞానం, దీని నుంచి పొందవలసిన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం, అన్ని పొందాను అనుకొని ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయడం, ఈజీగా సాల్వ్ చేసుకోవడం, అలా ఉంటూ ట్రై చేస్తూ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాను. చాలా అద్భుతం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ లో యాక్సెప్టెన్స్ అనేది చాలా అవసరం వాళ్ళకి. సో ప్రతి ఒక్క విషయం కూడా ఓకే ఏదంతా నా మంచికే జరిగింది అని చెప్పి ఒక యాక్సెప్టెన్స్ మోడ్ లో ఉంటే, దాని నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. నువ్వు చెప్పినట్టు అప్పుడు నువ్వు పేషెన్స్ నేర్చుకున్నావు, ఓకే నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తాను, కార్ కీస్ రాలేదు, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను అని. అండ్ గ్రాటిట్యూడ్ అని నువ్వు చెప్పినట్టు అన్కండిషనల్ లవ్ కూడా. సో ఫ్యామిలీస్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, మధ్యలో ఏదో ఒక దగ్గర డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూనే ఉంటాయి, బట్ ఆ అన్కండిషనల్ లవ్ అనేది ఉన్నప్పుడు ఎటువంటి కండిషన్స్ లేకుండా అవన్నీ కూడా వేరుగా మారిపోతాయి. మరి ఈ టాపిక్స్ గురించి నువ్వు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసేవాడు ఇలాగా యాక్సెప్ట్ చేయాలి, ఏ విషయమైనా కూడా గ్రాటిట్యూడ్ గా ఉండాలి అని ఇవన్నీ కూడా? అవునక్క, షేర్ చేసేవాడిని, ఇంటి దగ్గర ఫ్రెండ్స్ కానీ, కాలేజ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు షేర్ చేసేవాళ్ళు, వాళ్ళు వినేవాళ్ళు, పిఎంసీలో కాంతో అనుసంధానం క్లాస్ కూర్చునే వాళ్ళు, కాకపోతే 3 అవర్స్ కూర్చోలేరు కానీ 1 అవర్ కూర్చునే వాళ్ళు, ఇలా చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ చెప్పేవాళ్ళు, ఇలా ప్రతిరోజు పిఎంసీలో ప్రతి థర్స్డే నేను కూడా మమ్మీ వాళ్ళతో పాటు కాంతితో అనుసంధానం ప్రోగ్రామ్కి 3 అవర్స్ మెడిటేషన్ చేస్తూ ఉండేవాడిని. అసలు ఫస్ట్లో అయితే 3 అవర్స్ అంతసేపు నేను కూర్చోలేని అంటేవాడిని, తర్వాత నేనే 1 అవర్ కూర్చొని లేసేస్తాను అనుకున్నాను, అలాంటి 3 అవర్స్ కూర్చోగలిగాను, చాలా హ్యాపీగా, ఎనర్జీస్ బాగా ఫీల్ అయ్యాను. 3 అవర్స్ కంటిన్యూస్ మెడిటేషన్ కూడా కూర్చోగలవు అన్నమాట. అయితే అవునక్క, మెడిటేషన్ లో నువ్వు ఇన్ని రోజులు చేస్తున్నావు కదా, మెడిటేషన్ ద్వారా నీ లైఫ్ లో ఇంకేం అబ్జర్వ్ చేసావు అంటే, స్టడీస్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, నీ యొక్క వే ఆఫ్ లివింగ్ లో కానీ, సో ఏమైనా డిఫరెన్సెస్ అనేవి నీకు కనిపించాయా? తర్వాత డివైన్ యూత్ ఫోరం అని స్వర్ణలత మేడం వాళ్ళు మహారాష్ట్ర ట్రస్ట్ ద్వారా స్టార్ట్ చేశారు. యూత్ ఫోరం లో స్వర్ణలత మేడం, శ్రీధర్ సారు క్లాసెస్ చెప్పేవాళ్ళు. అప్పుడు సార్ వాళ్ళు ఏమన్నారంటే, ప్రతి 24 అవర్స్ లో ప్రతి అవరు కూర్చొని టైం టేబుల్ రాయమన్నారు. 1 అవర్ తిన్నాను, ఇంతసేపు ఫోన్ చూశాను, ఇంతసేపు ఫోన్ చూశానని, ఇంతసేపు స్టడీ చేశానని కానీ, ఏ బుక్స్ చదివామని కానీ ప్రతి అవర్ రాసుకోమని చెప్పేవాళ్ళు అన్నమాట. రాసుకుంటా ఉంటే మనం పక్క రోజు తెలిసేది ఎన్ని అవర్స్ మనం ఫోన్ మీద స్పెండ్ చేసాం, ఎన్ని అవర్స్ మనం స్టడీస్ మీద స్పెండ్ చేసామని. అలా తెలుసుకోవడం వల్ల దేని మీద ఎక్కువ స్పెండ్ చేస్తున్నాను, దేని మీద చేయవలసిన వాటి మీద ఎక్కువ స్పెండ్ చేయట్లేదు అని తెలుసుకొని, తర్వాత నుంచి దాన్ని ఫోన్ తగ్గించడము, స్టడీస్ పెంచుకోవడము, ఏం చదవాలో అవి చదువుకోవడము, అలా పెరుగుతూ వచ్చాయక్క. ధ్యానం వల్ల చాలా
హెల్త్ ఇష్యూస్ ఏం లేవు నాకు. వచ్చిన తర్వాత నుంచి ముందు మైగ్రేన్ హెడ్ ఏక్ ఉండేది, ధ్యానంలో కూర్చున్న దగ్గర నుంచి అసలు మైగ్రేన్ ఎట్టిపోయిందో కూడా తెలియదు. స్వర్ణలత మేడం వల్లే డివైన్ లైట్ యూత్ ఫోరం అని, డివైన్ లైట్ ఫోర్స్ టీమ్ అని, హెల్త్ ఫోరం అని ఇవన్నీ కండక్ట్ చేసేవాళ్ళు క్లాసెస్. వాటిల్లో నేను పార్టిసిపేట్ చేసేవాడిని, ఆ ఎనర్జీస్ ని ఫీల్ అయ్యేవాడిని ప్రతిరోజు. డివైన్ లైట్ ఫోర్స్ టీమ్ లో అయితే ఈ యూనివర్స్ లో ఏం ప్రాబ్లం వచ్చినా, ఇప్పుడు కరోనా వచ్చింది, తర్వాత ఈ పొలంలోకి మిడతలు వచ్చాయి, మేడం ముందు రోజు కూర్చోబెట్టి ధ్యానంలో కూర్చోబెట్టి చేయించేది, తర్వాత 1 వీక్ లోనే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోవడము. ఇలాగ డివైన్ లైట్ ఫోర్స్ టీమ్ ద్వారా కూర్చొని మెడిటేషన్ చేసేవాళ్ళం. తర్వాత జర్మనీ డిజిటల్ సమ్మిట్ అని, వియత్నాం డిజిటల్ సమ్మిట్ అని, సౌత్ ఈస్ట్ ఏషియా డిజిటల్ సమ్మిట్ అని వీటిల్లో పార్టిసిపేట్ చేశాను. అంటే బ్యాక్ అండ్ టెక్నికల్ వర్క్ గా టీమ్ అండ్ నేను ఒక్కడే కాదు, టీము సాయన్న, వెంకటరమణ అన్న, నేను, మమ్మీ, జాను, మా చెల్లెలు, మీ అందరం కూర్చొని బ్యాక్ అండ్ సపోర్ట్ చేసేవాళ్ళం. అంటే ఏం లేదు, హోస్ట్ గా, కో హోస్ట్ గా, నెక్స్ట్ వచ్చే స్పీకర్ ని ముందుగా మనం మెసేజ్ చేసి వాళ్ళని రెడీగా ఉండమని చెప్పడము, అటెండీస్ లో నుంచి అటెండీస్ ని ప్యానలిస్ట్ ని చూసుకోవడము, వాళ్ళు వచ్చినప్పుడు అటెండీస్ నుంచి ప్యానలిస్ట్ కి మార్చుకోవడము, ఇవన్నీ చేసేవాళ్ళమి. ఎంతో హ్యాపీగా ఉండేది ఆ క్లాసెస్ అన్నీ వినడము. తర్వాత లాస్ట్ లో పత్రిక సార్ వచ్చేవారు, పత్రిక సార్ ఇచ్చే మెసేజ్ కానీ చాలా హ్యాపీగా ఉండేది పార్టిసిపేట్ చేయడము. తర్వాత మహారాష్ట్రలో కూడా అర్ధనాదీశ్వరం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ క్లాసెస్ అన్నిటికీ బ్యాక్ అండ్ చేయడము, ఇవన్నిటితో పాటు ధ్యానం ద్వారా నేను టెక్నాలజీ కూడా నేర్చుకోగలుగుతున్నాను. మామూలుగా క్లాస్ లో ఉంటే జస్ట్ జూమ్ ఆన్ చేసామా, క్లాస్ విన్నామా, జస్ట్ ఎండ్ చేసామా అంతే, మ్యూట్ చేసుకోవడం, ఆడియో ఆన్ చేసుకోవడం, వీడియో ఆన్ చేసుకోవడం. తర్వాత నుంచి ఈ ధ్యానం వల్ల టెక్నాలజీ కూడా చాలా నేర్చుకున్నాను నేను. స్క్రీన్ షేర్ చేయడం కానీ, హోస్ట్ గా ఉంటే ఏమేమి ఆప్షన్స్ ఉంటాయని కానీ, కో హోస్ట్ గా ఉంటే ఏమేమి ఆప్షన్స్ ఉంటాయని కానీ, ఇవన్నీ నాకు ధ్యానం ద్వారానే తెలుసాయి. స్టడీస్ లో కూడా తెలియదు నాకు, ఇవన్నీ ధ్యానం ద్వారానే తెలిసాయి. ధ్యానంతో పాటు టెక్నాలజీని కూడా నాలో డెవలప్ చేసుకోగలను. ధ్యానం ద్వారా స్పిరిచువల్ వేలో ఫిజికల్ గా నీకు బెనిఫిట్, స్పిరిచువాలిటీ పరంగా కూడా అండ్ ఫిజికల్ పరంగా కూడా నీకు ఎంతో బెనిఫిట్ అనేది ఇస్తుంది. బ్యాక్ ఎండ్ సపోర్ట్ అనేది అది చాలా చిన్న విషయం కాదు, ఎక్కడ కొంచెం పొరపాటు అయినా కూడా ఆ షూ మొత్తం అంతా కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేయగలిగారు. సో ఆ టీమ్ వర్క్ అనేది అది ఎంతో అద్భుతంగా ఉంటే కానీ, ఎంతో అండర్స్టాండింగ్ ఉంటే కానీ ఇలాగ ఎంతో సక్సెస్ అయ్యేది కాదు. సో నేను చూస్తూనే ఉన్నాము చాలా చాలా షోస్, ఎంతో వండర్ఫుల్ స్పీకర్స్, ఎంతో మందికి పర్ఫెక్ట్ గా, ఎంతో అలైన్డ్ గా ప్రతి ఒక్క షో కూడా ఎంతో చక్కగా అద్భుతంగా ఉండేది. అదంతా కూడా మీరు ఆర్గనైజ్ చేయడం వల్లనే ఇదంతా కూడా సాధ్యమైంది. అండ్ నువ్వు మెడిటేషన్ తో టెక్నాలజీ కూడా నేర్చుకుంటున్నావు, ఈ బీటెక్ ఇంజనీరింగ్ అంటేనే ఇంకా అఫ్ కోర్స్ టెక్నాలజీ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అప్కమింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయి, ఇప్పుడు ఏ టెక్నాలజీ రన్ అవుతుంది, ఇంకా మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు అని. సో అవన్నీ కూడా మీ స్పిరిచువాలిటీలో మెడిటేషన్ అనేది ఎంతో చక్కగా హెల్ప్ చేసింది నీకు. నువ్వు ఇలాగ ఎంతో మంది క్లాసెస్ వినేవాడు అని చెప్పావు కదా, అంటే వియత్నాం దాంట్లో, సౌత్ ఈస్ట్ ఏషియా, పత్రిసియా గురించి. సో ఈ క్లాస్ అన్నిటిలో కల్లా మనకి అంటూ ఎక్కడో ఒక టచింగ్ ఎక్స్పీరియన్సెస్ లాంటివి ఉండింటాయి కదా. సో అరే వీళ్ళు ఇంత అద్భుతంగా చెప్తున్నారు, ఈ కాన్సెప్ట్ ఏంటో మనం కూడా ఆచరించాలి అని. సో అలాగే నీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది అక్క. జర్మనీ నుంచి రమేష్ గజ్జలా సార్ చెప్పేవారు, ప్లాస్బో గురించి చెప్పేవాళ్ళు, అది నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉండింది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, క్యాన్సర్ ఉన్న పేషెంట్ కూడా నా క్యాన్సర్ ఉందని బాధపడకూడదు, తగ్గిపోతుంది, టాబ్లెట్ వేసుకోకపోయినా అలా ఫీల్ అవ్వాలి, వేసుకున్నట్టు అలా తగ్గిపోయినట్టు. ఈ ప్లాస్బో కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది అక్క సార్ చెప్పారు. సో మరి ప్లాస్బో అంటే, ప్లాస్బో కాన్సెప్ట్ అని చెప్పారు కదా, ఇంకొంచెం డీటెయిల్ గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలవా? అంటే ఏమన్నా డిసీజ్ వచ్చినప్పుడు మనం దాన్ని భయపడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకుండా దాన్ని ఇలా వచ్చిందని బాధపడకుండా ధ్యానం చేసుకుంటూ తర్వాత టాబ్లెట్స్ వేసుకున్నట్టు ఫీల్ అవ్వాలి సార్ చెప్పింది. సో ప్లాస్బో అంటే నాకు తెలిసినంత వరకు, బికాస్ నేను ఆ ప్లాస్బో అనే బుక్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో ప్లాస్బో అనే బుక్ ఉంది, జోడి స్పెన్సర్ గారు రాశారు ప్లాస్బో అనే బుక్. సో దాంట్లో అంటే వాళ్ళు ఎలా అంటే ఒక షుగర్ టాబ్లెట్స్ లాగా వాళ్ళు ఎన్నెన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. ఇదంతా కూడా ఎప్పటి నుంచో ఉన్న నాలెడ్జ్ ఇదంతా.
సో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక డ్రగ్స్ ఉంటాయి అన్నమాట. డ్రగ్స్ డీల్ చేసేటప్పుడు కొన్ని ప్లాసిబో అని పెడతారు, కొన్ని యాక్చువల్ రియల్ డ్రగ్స్ ఉంటాయి. ప్లాసిబో అంటే దాంట్లో ఏమి ఉండదు, దాంట్లో ఎటువంటి డ్రగ్ ఉండదు, అది జస్ట్ ఒక షుగర్ పిల్ లాంటిది అనుకోవచ్చు మనము. సో అది ఎప్పుడైతే తీసుకుంటారో వాళ్ళు, ఏదైతే ప్లాసిబో అని చెప్పి ఇచ్చారో వాళ్ళు, అది ఆ డ్రగ్ అనేది మనకి నయం చేస్తుందని నమ్మింటారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువగా రికవర్ అయ్యే వాళ్ళంట వాళ్ళంతా కూడా. సో మనం కూడా ఒక ప్లాసిబో లాగా యాక్ట్ చేయొచ్చు. సో మనలో కూడా ఆ యొక్క ఏవైతే మన శరీరంలో ఉండే డిసీజెస్ కి కానీ టెన్షన్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి మైగ్రేన్ అని చెప్తున్నాము, మనకి ఎన్నెన్నో డిసీజెస్ ఉన్నాయి, మన బాడీలో ఎన్నో డిసీజెస్ ఉండొచ్చు. సో డిప్రెషన్ అయి ఉండొచ్చు. సో ఇటువంటివన్నీ కూడా కేవలం మన మీద మన నమ్మకం ఉంచి నాకు అది హీల్ అవుతుంది అన్న నమ్మకం మనం ఉంచుకొని మనం మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తామో అది ఆటోమేటిక్ గా హీల్ అవుతుంది. ఎందుకంటే మనలో ఆ కెమికల్స్ అనేవి మన శరీరమే రిలీజ్ చేస్తుంది. వేరే డ్రగ్స్ గురించి అదంతా కాదు, అవి జస్ట్ మనకి హెల్ప్ చేస్తాయి. కానీ ఎప్పుడైతే మనం నమ్ముతామో అది ఆటోమేటిక్ గా మనలో హీల్ అయిపోతుంది అనమాట. సో నువ్వు చెప్పినట్టు అండ్ అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ప్లాస్బో గురించి. మనము క్యాన్సరే కాదు ఎటువంటిదైనా కూడా హీల్ చేసుకోవచ్చు. పత్రి సార్ గురించి, సో పత్రి సార్ ఇచ్చే సందేశాలు వింటూ ఉంటానని చెప్పి అన్నావు కదా కిరణ్, సో పత్రి సార్ గురించి, సో పత్రి సార్ ని కలిసావా నువ్వు? ఫస్ట్ టైం కలిసాను అక్క, ఈ మధ్య కలిసాను సార్. ఇక్కడ నెల్లూరు పిరమిడ్ కి వచ్చారు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అయిపోవచ్చింది. ఆ పిరమిడ్ కి వచ్చినప్పుడు సార్ మెడిటేషన్ చేయించారు. చాలా పిరమిడ్ లో కూర్చొని చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆ రోజు ఇంకా సార్ రావడము ఇంకా చాలా హ్యాపీగా ఉండింది. సార్ ఎంత ఆ ఏజ్ లో కూడా ఎంత ఫ్రీగా ప్రతి ఒక్కరితో చాలా బాగా మాట్లాడుతున్నారు. అంటే నేను ఫస్ట్ టైం కలిసాను కాబట్టి చాలా మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు సార్ ఫ్లూట్ ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు నేను చాలా ఎనర్జీస్ ఫీల్ అయ్యాను, చాలా ప్లెజెంట్ గా ఉండింది అప్పుడు. సార్ నుంచి నువ్వేం ఇన్స్పైర్ అయ్యావు? పత్రి సార్ నుంచి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎంతో గొప్ప ఇన్స్పిరేషన్. ఆ వయసులో కూడా ఎన్నెన్నో సాధనలు చేస్తుంటారు, ఎన్నెన్నో బుక్స్ చదువుతుంటారు. అలాగే నీకేమైనా సార్ నుంచి వావ్ అన్న విషయం కానీ నువ్వేదైనా నువ్వు తీసుకున్నావా సార్ నుంచి? అంటే మనల్ని ఇంత జ్ఞానాన్ని అందించడమే చాలా గ్రేట్ అసలు. ఇంత దూరం పిఎంసీ గానీ ఇంటర్నేషనల్ వైడ్ గా ఎన్నో ఛానల్ పెట్టడం గానీ ఇంత ఈ ఏజ్ లో కూడా ఇంత ఆ ఓపికతో ఆ ఎనర్జీగా వర్క్ చేయడం చాలా గ్రేట్ గా ఉంది. ఆ ఇన్స్పిరేషన్ తీసుకున్నాను సార్ దగ్గర నుంచి. అసలు మనం ఇక్కడ ఫ్రెండ్స్ కి చెప్తుంటేనే ఎంత కష్టంగా ఉందో వాళ్ళకి అర్థం చేసుకోవడం, వాళ్ళ క్వశ్చన్స్ అడగడం, ఇలాగా ఇంత యూనివర్స్ లో ఇంత మందికి ప్రచారం చేస్తున్నారు సార్. ధ్యాన ప్రచారం గానీ పిఎంసీ ఛానల్ గానీ ఇంత ప్రచారం చేస్తున్నది చాలా గ్రేట్ అసలు. సార్ ఎప్పుడు కూడా ఒక 100,000 పుస్తకాల పైన చదివారంట. సో అంత అన్ని బుక్స్ నాలెడ్జ్ ఉన్నా కూడా నేనేం చేయట్లేదు, నేను జస్ట్ మీ ఫ్రెండ్ ని మాత్రమే. మనమంతా కూడా మాస్టర్స్ అని, మనమంతా కూడా దైవాలని సార్ నుంచి మనం ఆ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇంకా ఎంతమందికి ధ్యానం చెప్పగలం మనం, ఇంకా ఎంతమంది శాకాహారంగా మార్చగలం మనము అని. అండ్ చెప్పినట్టు నీ ఫ్రెండ్ ని కూడా నువ్వు తొందరలోనే మారుస్తాను, ఇంకో ట్రై చేస్తానన్నావు, అదే ఒక స్పిరిట్ అంటే. సో మనకి సార్ అనే ఒక సార్ ని చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇన్స్పిరేషన్ అనేది వచ్చేస్తుంది, మనం ఇంకా ఎంత పని చేయగలము అని, మనం ద బెస్ట్ ఎలా ఇవ్వగలము అని. నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు కదా సార్, ఈ లాక్డౌన్ టైంలో అంటే అందరికి ఫుల్ హాలిడేస్ వచ్చేసాయి, క్లాసెస్ జరుగుతున్నప్పటికీ బట్ మనకంటూ ఒక ఫ్రీడమ్ లాగా, సో ఒక ఫ్యామిలీతో ఉండడము, ఎంతో మెడిటేషన్ ఇంకా ఎక్కువగా చేసుకోవచ్చు అండ్ పిఎంసీ లో కూడా ఎంతో డెవలప్మెంట్ అనేది జరిగింది. సో నువ్వు ఈ లాక్డౌన్ ని ఎలా ఉపయోగించుకున్నావు? ఫస్ట్ కొన్ని హాలిడేస్ ఉన్నప్పుడు అంతా మెడిటేషన్ యొక్క. మా ఫ్యామిలీ మమ్మీ డాడీ అయితే, నాకు ఇంకో ఫ్యామిలీ మహారాష్ట్ర ఫ్యామిలీ ఉంది నాకు, ఆ ఫ్యామిలీతోనే మొత్తం క్లాసెస్ కానీ మార్నింగ్ నుంచి బ్యాక్ అండ్ సపోర్ట్ కానీ ఫస్ట్ మెడిటేషన్ చేసేవాడిని. మహారాష్ట్రలో నుంచి క్లాసెస్ వచ్చేవి, తర్వాత మేడం వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వడం, అక్కడ నుంచి బ్యాక్ అండ్ సపోర్ట్ చేయడం, అన్నీ నేర్చుకోవడం అలా జరిగింది అక్క. స్టడీస్ లో కానీ, స్టడీస్ లో ఎగ్జామ్ ముందు మామూలుగా ఒక ధ్యానంలోకి రాకముందు ఓ మాంజనేయ నమః అవన్నీ చదువుకుంటూ ఎగ్జామ్ బారేయాలి, నేను చదువుకున్నాటివే రావాలి అనుకునేవాడిని. ధ్యానంలోకి వచ్చిన తర్వాత
ప్రెసెంట్ గా క్వశ్చన్ పేపర్ ఇచ్చే ముందు ఒక 2 మినిట్స్ ధ్యానంలో కూర్చుంటాను. ధ్యానంలో కూర్చొని మమ్మీ చెప్పినట్టు ముందు నాకు ఏంజల్స్ గురించి చెప్పింది మమ్మీ. ప్రతి ఒక్కరికి గైడెన్స్ ఏంజల్స్ ఉంటారని చెప్పింది. ఆ ఏంజల్స్ ని అడగడం, ఆ ఏంజల్స్ కి మంచి ఏంటో తెలియదు చెడు ఏంటో తెలియదు, అంటే అంత స్వచ్ఛమైన ఏంజల్స్ అనమాట. ఆ ఏంజల్స్ తో మాట్లాడుతుందో ఏమో తెలియదు, నేను మాట్లాడతాను వాటితో. ఇలాగే ఎగ్జామ్ బాగా రాయాలి, నేను చదువుకున్న టీ రావాలనుకుంటే అందరు అదే అనుకుంటే క్వశ్చన్స్ అవి రావన్నమాట. క్వశ్చన్ పేపర్ లో వచ్చే క్వశ్చన్స్ నేను చదువుకొని ఉండాలి, నేను రాయగలగాలి, మంచి మార్క్స్ రావాలి అనుకుంటాను. అలా చేసిన తర్వాత నుంచి నా మార్క్స్ ఇంప్రూవ్ అయ్యాయి, అలాగే స్టడీస్ కూడా ఇంప్రూవ్ అవ్వడం నేను గమనించాను అక్క. నేను కూడా ఇలాగే అనుకునేదాన్ని, అంటే చాలా మంది అంటారు కదా నేను చదివిన క్వశ్చన్స్ మాత్రమే అక్కడ ఎగ్జామ్ లో రావాలి అని. కానీ అందరూకి కదా క్వశ్చన్ పేపర్ అనేది ఒకటే కదా, సో క్వశ్చన్ పేపర్ లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి నేను ఇంకా ఎక్కువగా చదువుకుని ఉండాలి అన్నిటితో పాటు అని నేను కూడా అలానే అనుకునేదాన్ని. సో లైక్ నీకు ప్రతి ఒక్కటి కూడా హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ప్రతి ఒక్క ఎగ్జామ్ లో కూడా నాకైతే హెల్ప్ అయింది బాగానే. మరి మెడిటేషన్ లో నీకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ చెప్తావా? ఈ మధ్య పిఎంసి షూటింగ్ అని ఎక్స్పీరియన్స్ షూట్ చేయడానికి నెల్లూరు వచ్చారు. అక్కడ సూర్య అన్న, వివేక్ అన్న పరిచయం అయ్యారు. అన్న వాళ్ళతో నెల్లూరు అయిపోగానే అన్న వాళ్ళతో ఆత్మకూరు, వింజమూరు, కావలి అన్న వాళ్ళతో జర్నీ చేశారనమాట ఒక 3 డేస్. నాకు అక్కడ చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం షూట్ చేయాలన్నమాట. ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ వినేవాడిని, చాలా చాలా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వింటుంటే చాలా హ్యాపీగా ఉండేది. నాకు ఒక ఆంటీ నాకు ఎక్స్పీరియన్స్ చెప్తుంటే నాకు ఎందుకో టచ్ అయింది అనమాట. అంటే ఆంటీ సంకల్ప ధ్యానం 40 డేస్ అని చెప్తూ ఉంటే ఇలా నాకు 1 వీక్ 40 డేస్ అని పెట్టుకొని చేస్తూ ఉంటే 1 వీక్ లోనే అయిపోయింది అనిపించింది. అరే ఇన్ని రోజులు మనం ధ్యానం చేస్తున్నాం, మనం కూడా సంకల్ప ధ్యానం అని పెట్టుకుందాము అని 40 డేస్ కూర్చుందాం అనుకున్నాను. కానీ ఎగ్జామ్స్ వల్ల కూర్చోలేదు, ఇంకా నెక్స్ట్ కూర్చుంటాను. అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వింటుంటే మొత్తం నేచర్ లోనే అనమాట. అక్కడ పిరమిడ్స్ దగ్గరికి వెళ్తుంటే మొత్తం నేచర్ లోనే, ఆ నేచర్ లోనే చెట్ల మధ్య కూర్చొని షూట్ చేయడం అంటే చాలా ఆనందంగా ఉంది. దాంతో పాటు కెమెరా ఎలా ఇవన్నీ ఆప్షన్స్ అవి నేర్చుకోవడం కూడా జరిగింది అన్న వాళ్ళతో పాటు. ఈ టెక్నాలజీ ఇంకా 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 ఇంప్రూవ్ అయింది అవుతూ ఉంది కాబట్టి ఆ కెమెరా టెక్నాలజీ కూడా నేర్చుకోవడం జరిగింది. అసలు మళ్ళీ పిరమిడ్స్ కూడా వీడియో తీయడం అనమాట. అన్ని కావల్లో కానీ ఆత్కూరులో కానీ ప్రతి చోట పిరమిడ్స్ ఉంటాయి కదా, వాటిలన్నింటిని వీడియో తీయడము చాలా హ్యాపీగా అనిపించేది. ఆ వీడియో తీస్తున్నా కానీ మా మమ్మీ వాళ్ళే ఇప్పటికీ అన్ని పిరమిడ్స్ వెళ్ళలేదు, అలాంటిది నేను వెళ్ళొచ్చాను అన్ని పిరమిడ్స్ కి. సూర్యాన్నకి, వివేకాన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ కూడా ఇంకా తిరుపతిలో తీయాలని చెప్పి పిలిచారు నిన్న. ఈ 3 డేస్ ఎగ్జామ్స్ ఉన్నాయని వెళ్ళలేదు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్ని పిరమిడ్స్ వెళ్ళడం. ఒక పిరమిడ్ లో అయితే క్వీన్ చాంబర్, కింగ్ చాంబర్ ఉండింది. అక్కడికి పైకి వెళ్ళి కూర్చొని ధ్యానం చేశాను. చాలా ఎనర్జీస్ ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీగా ఉండింది. నాకు స్టడీస్ లో కూడా హెల్ప్ చేస్తారు. వెంకటరమణ అన్న కాల్ చేసి నాకు స్టడీస్ లో హెల్ప్ చేస్తుంటారు, కొన్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. చిన్న చిన్న అన్నా చెల్లెళ్ళ మధ్య గొడవలు ఉన్నా కానీ అన్న నువ్వు నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చెయ్యి, అన్కండిషనల్ లవ్ ఇంప్లిమెంట్ చెయ్యి అంటే ప్రతి ఇంట్లో అన్న చెల్లెలకి కానీ అక్క తమ్ముళ్ళకి కానీ గొడవలు ఉంటాయి చిన్న చిన్నవి. అంటే మమ్మీ వర్క్ చెప్పినప్పుడు నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి అని ఒకరి మీద ఒకరు వేసుకోవడం కాకుండా అన్కండిషనల్ లవ్ ఉన్నప్పుడు మనమే చేయాలి కదా, వాళ్ళు చేయలేదని బాధపడకూడదు. అలా కొన్ని కొన్ని తెలుసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నప్పుడు సాయన్న, వెంకటరమణ అన్న నన్ను పుషప్ ఇచ్చేవాళ్ళు, తెలుసుకోవడమే కాదు ఇంప్లిమెంట్ చేయాలి అని. అలా చాలా హ్యాపీగా ఉంది అన్న వాళ్ళతో వెళ్ళి జర్నీ చేయడం కానీ పిరమిడ్స్ ని తీయడం కానీ అన్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. మీ ఇంట్లో వాళ్ళకంటే నువ్వే ఇంకా చాలా పిరమిడ్స్ చూసేసావు అండ్ ఆ ఎనర్జీస్ కూడా నువ్వు తీసుకున్నావు. సో నువ్వు పిరమిడ్స్ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి మరి నీకు పిరమిడ్ ఎనర్జీ గురించి, సో పిరమిడ్ ఎనర్జీ నీకు యూజ్ అయిందా, పిరమిడ్ ఎనర్జీ ఎంత వరకు నీకు హెల్ప్ అయింది? ఎస్ అక్క, చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే మన ఇంట్లో ఉండే వెంకటేశ్వర స్వామి పటం వేరు, తిరుమలలో ఉండే వెంకటేశ్వర స్వామి ఎలా అయితే మనం ఫీల్ అవుతామో ఇంట్లో మనం పూజ చేసేటప్పుడు అక్కడ అంత ఫీల్ అవ్వమన్నమాట. చెప్పులు వేసుకోకూడదు, అలా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా,
అలా ఎలా ఫీల్ అవుతామో అలాగే మనం విడిగా కూర్చొని పిరమిడ్ మెడిటేషన్ చేయడం వేరు, పిరమిడ్ లో కూర్చొని మెడిటేషన్ చేయడం వేరు. ఆ ఎనర్జీస్ కానీ అన్ని రెట్లు ఉంటాయి అన్నమాట. ఇంట్లో కూర్చొని చేస్తే ఒక 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 1% ఉంటే, పిరమిడ్ లో కూర్చొని చేస్తే 10% ఉంటుంది అనమాట. పిరమిడ్స్ లో కూర్చోవడం చేయడం వల్ల నేను చాలా ఎనర్జీస్ బాగా ఫీల్ అయ్యాను అక్క. పిరమిడ్ ఎనర్జీస్ అనేవి అందరికి అవసరమేనా? అవునక్క అవసరమే. వాళ్ళ లైఫ్ లో కూడా వాళ్ళు కూడా అన్ని తెలుసుకోగలరు, ఇంప్లిమెంట్ చేయగలరు. వాళ్ళు కూడా తెలుసు, వాళ్ళు ఒక మాయ పొరలో ఉన్నారు, వాళ్ళని కూడా తెలుసుకుంటే వాళ్ళ లైఫ్ లో కూడా వాళ్ళు అన్ని ఎదుర్కోగలరు, హ్యాపీగా ఉండగలరు, ఆనందంగా ఉండగలరు. ఒక మాయలో కప్పుకొని ఉన్నాము. సో ఏంటా మాయ అంటే మనము కేవలం ఈ శరీరం మాత్రమే అని, కానీ ఈ శరీరానికి మించి మనము ఒక ఆత్మ స్వరూపము. సో మనకి ఎంతో కేపబిలిటీ ఉంటుంది, మనకి మన జీవితాన్ని సృష్టించుకునే శక్తి మనకు ఉంటుంది. అవన్నీ కూడా ఒక మాయలో, అవన్నీ దాని నుంచి బయటికి రావాలి అంటే ధ్యానం, ధ్యాన సాధన చేయడం. అండ్ పిరమిడ్ ఎనర్జీస్ అనేవి తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. దాని ద్వారా ఎంతో మంది ఎంతో గొప్పగా లాభపడ్డారు. సో అండ్ ఇప్పుడు కళ్యాణ్ కూడా చెప్తున్నాడు, నాకు ఆ ఎనర్జీస్ అనేవి నేను డిఫరెన్స్ ఫీల్ అయ్యాను. సో తిరుమలలో వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వేరు, ఇంట్లో పటం ముందు చూడడం వేరు. అంటే ఆ ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, అలానే పిరమిడ్ ఎనర్జీ అనేది ఎంతో డిఫరెంట్ గా, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఇంట్లో మనం ధ్యానం చేస్తున్నప్పుడు పిరమిడ్ క్యాప్స్ కానీ, ఇంట్లో పిరమిడ్ కట్టించుకోవడం కానీ, పిరమిడ్ లోకి వెళ్ళి మెడిటేషన్ చేయడం కానీ ఎంతో అద్భుతంగా కుదురుతుంది ప్రతి ఒక్కరికి కూడా పిరమిడ్ ఎనర్జీ ద్వారా. అండ్ నువ్వు మీ చెల్లెల గురించి, సో జాహ్నవి తనని కూడా ఇంటర్వ్యూ చేసాం, తను కూడా ఎంతో చక్కగా చెప్పింది ప్రతి ఒక్కటి కూడా. సో ప్రతి ఒక్కరు కూడా ఆ యునిక్నెస్ అనేది ఉంటుంది కదా ప్రతి ఒక్కరిలో కూడా. అలాగా నీలో ఎటువంటి యునిక్నెస్ అనేది నువ్వు అబ్జర్వ్ చేయగలిగావా? నీలో అంటే ప్రతి ఒక్కరిలో కూడా యునిక్నెస్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు జాహ్నవి మీ సిస్టర్ని తీసుకుంటే, సో మీ సిస్టర్ మాస్టర్స్ తో కనెక్ట్ అవ్వగలదు, సో తనకి ఎక్స్పీరియన్స్ షేర్ చేసింది. అండ్ నీ దగ్గరికి వస్తే నువ్వు బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ చేస్తూ, అలాగా నువ్వు ఎన్నో వర్క్స్ చేస్తున్నావు కదా, అలాగా నీకంటూ నేను యూనిక్ బీయింగ్ ని ప్రతి ఒక్కరి నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవాలి అని చెప్తాం కదా. సో అంటే ప్రతి ఒక్క మనిషి ఏదో ఒకటి నేర్పిస్తారు అని. ఇప్పుడు మీ ఫ్యామిలీలోని మీ సిస్టర్ నుంచి కానీ, మీ మదర్ నుంచి కానీ, మీ ఫాదర్ నుంచి కానీ ఏమైనా నువ్వు నేర్చుకోగలిగావా? సిస్టర్ నుంచి నేర్చుకున్నాను. మా సిస్టర్ అసలు ముందు ఎలా ఉంది ధ్యానం, ముందు ఎలా ఉంది ధ్యానం తర్వాత అసలు నేనే ఆశ్చర్యపోతున్నాను. కొన్ని కొన్ని విషయాల్లో అయితే అదే సిచ్యువేషన్ నాకు వస్తే చాలా అసలు చేయలేనేమో ఏడుపు వచ్చేసి నేను చేస్తుంటాను. కానీ అదే మా చెల్లి వచ్చేసరికి చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. అలా ఎలా ఉండగలుగుతుందో ఇప్పటికి నాకు అర్థం కావట్లేదు. ఏదైనా ప్లెజెంట్ గా ఉంటుంది, ఎవరేమన్నా ఏం పట్టించుకోదు. అసలు మాస్టర్స్ తో ఎలా మాట్లాడుతుందో తెలియదు నాకు, అన్ని చెప్పేస్తూ ఉంటుంది. కానీ ఇంట్లో ప్రాబ్లం సరిగ్గా చెప్పదు, మాస్టర్స్ చెప్పొద్దన్నా చెప్పరు. అలా ఎలా ఉంటుంది నాకు ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఇప్పటిదాకా నాకు అది కనిపించింది, ఇది కనిపించింది అంటే ఫస్ట్ లో నేను ఏంటి ఇది అంత పిచ్చి అనుకున్నాను. తర్వాత తర్వాత కొన్ని కొన్ని మెసేజ్లు చెప్తుంటే అవును కదా నిజంగా వినిపిస్తుందేమో, నిజంగా కనిపిస్తుందేమో, మా చెల్లికి ఇంత నాలెడ్జ్ లేదే అంటే నిజంగా కనిపిస్తుందేమో అనుకునేవాడిని. అప్పుడు అంటే కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ అలా అనిపించింది నాకు. వాళ్ళు కనిపిస్తున్నారు, వీళ్ళు కనిపిస్తున్నారు అంటే నాకు ఎలా కనిపిస్తారు, ఇంత నువ్వు ఇప్పుడు రాలే ఎన్ని ఇయర్స్ అయిన వచ్చి అప్పుడు ఎలా కనిపిస్తారు అనుకునేవాడిని. నాకు సరస్వతీదేవి కనిపించింది ఇలా అంటే ఉంటే ఫస్ట్ అర్థం చేసుకోలేదు నేను. మెసేజ్ చెప్పింది ఒక బుక్ ఉంది, ఆ బుక్ ఓపెన్ చేయమన్నారు. ఆ బుక్ లో ఏం లేదు, అన్ని వైట్ పై చేసి ఉన్నాయి అని చెప్పింది. సరస్వతి దేవి గారు ఏ మెసేజ్ ఇచ్చారు అని అంటే, ఈ వైట్ పేజ్ ఎంత తెల్లగా ఎంత స్వచ్ఛంగా ఉందో నువ్వు కూడా నీ లైఫ్ లో అంత స్వచ్ఛంగా ఉండాలి అని చెప్పారు. అప్పుడు అనిపించింది నిజమేనేమో, నిజంగా కనిపించి చెప్పారేమో, మా చెల్లికి ఇంత లేదు అనుకొని అప్పటి నుంచి నమ్మగలిగాను అనమాట. ఓ ఓకే ఓకే అని. తర్వాత అలాగే కాదు, కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో కూడా తను ఎలా హ్యాపీగా టెన్షన్ పడిపోకుండా, మామూలుగా మ్యాథ్స్ అంటే చాలా భయం అలాంటిది, ముందు రోజు మెడిటేషన్ చేసుకొని చదువుకునేటప్పుడు ప్రతి హాఫ్ అన్ అవర్ కి మెడిటేషన్ చేసుకొని, మామూలుగా పక్క రోజు ఎగ్జామ్ అంటే మెడిటేషన్ చేయలేము మనం, చదవాలనే ఉంటుంది. అలాంటిది అమ్మాయి హాఫ్ అన్ అవర్ కి మెడిటేషన్ చేసుకొని చాలా ప్లెజెంట్ గా చెప్తుంది, ప్లెజెంట్ గా వెళ్ళి రాసొచ్చి
మమ్మీ అయిపోయింది మమ్మీ మ్యాథ్స్ ఎగ్జామ్ చాలా బాగా రాస్తానని చెప్తుంది, కానీ నాకేమో ఇంకా నేను టెన్షన్ టెన్షన్ గానే రాస్తున్నాను మ్యాథ్స్ ఎగ్జామ్. అలా మా చెల్లి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉన్నాను అక్క ప్రెసెంట్, టెన్షన్ పడకుండా ప్రతి సిచ్యువేషన్ ని ప్లెజెంట్ గా తీసుకుంటూ దాన్ని మైండ్ కి ఎక్కించుకోకుండా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాను. మీ చెల్లి నుంచి కూడా నేర్చుకోవాలి. మీరు ఎవరు, మీరు ఎవరైనా వాళ్ళ సిస్టర్ ది ఎక్స్పీరియన్స్ చూడలేదు అంటే స్పెషల్ యూత్ లో తనది ఉంది, సో తన ఎక్స్పీరియన్సెస్. అండ్ నువ్వు చెప్పినట్టు లైక్ మన మెడిటేషన్ అనేది ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఎవరు ఎలాంటి వాళ్ళో మనకి ఎప్పుడు తెలియదు, వాళ్ళ ఎంత శక్తి ఉందో మనకి మనం కూడా తక్కువ అంచనా వేయకూడదు. మనలో ఎంత శక్తి ఉందో మనం ఇంకా రియలైజ్ అవ్వలేదేమో ఇంకా. సో కళ్యాణ్ చెప్పినట్టు కళ్యాణ్ వాళ్ళ సిస్టర్ ని కొంచెం తక్కువ అంచనా వేశారు. అరే ఇప్పుడు ఇప్పుడు చేస్తుంది, మాస్టర్స్ అంటుంది, వాళ్ళతో మాట్లాడతానంటుంది, తనకి ఎలా సాధ్యం అవుతుంది, నాకైతే నమ్మబుద్ధి కాలేదు. కానీ దాని తర్వాత అర్థం చేసుకున్నాను. సో ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఎనర్జీస్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడు వచ్చామన్నది కాదు, ఎంత చేసామన్నది చాలా ముఖ్యం. సో వాళ్ళ సిస్టర్ ఎంతో సాధన చేసిండొచ్చు లాస్ట్ లైఫ్ లో, ప్రీవియస్ లైఫ్ లో. అండ్ ఆ ఎనర్జీస్ అనేవి ఇప్పటికి కూడా తను హెల్ప్ అయ్యిండొచ్చు. అండ్ తను నేర్చుకున్నాడు ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు అని. అవునా? తర్వాత సెల్ఫ్ మోటివేషన్ కూడా, మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు, మనల్ని మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. శ్రీధర్ సార్ చెప్పినట్టు మనం కొన్ని లిమిట్స్ పెట్టుకో ఉంటాం అనమాట, వాడు హెల్ప్ చేస్తేనే నేను హెల్ప్ చేస్తాను అని. ముందు మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. మనం హెల్ప్ చేస్తే మనకు వస్తుంది అనుకోవాలి. ప్రతి ఒక్కరు అలా అనుకుంటే ఎవరిని హెల్ప్ చేసుకోలేము కదా. ఎదుటి వాళ్ళు హెల్ప్ చేస్తేనే నేను హెల్ప్ చేస్తాను అని ఉంటే ఎవరు హెల్ప్ చేసుకోకుండా ఉండిపోతారు. అలా ముందు మన దగ్గర నుంచే డోర్స్ ఓపెన్ చేయాలి, నేను హెల్ప్ చేస్తాను అని. అది కూడా ఆశ ఇచ్చి హెల్ప్ చేయకూడదు, మనం హెల్ప్ చేయాలి, యూనివర్స్ మనకి ఇచ్చేది ఇస్తుంది. ప్రతి ఒక్కరు ఇంప్లిమెంట్ చేయాల్సిన విషయం లైఫ్ లో చెప్పినట్టు, వాళ్ళు ఏదైనా వచ్చి చేస్తేనే తర్వాత నేను చేస్తాను, లేకపోతే నాకు అవసరం లేదు, నేను చేయను. సో ఒకరు ఫ్రెండ్ ఏదైనా హెల్ప్ అడుగు, వాళ్ళు అడిగితేనే చేయాలి అని కాదు. మన వరకు మనం ఎంత ఆఫర్ చేయగలం ఈ యూనివర్స్ కి, మన ఫ్రెండ్స్ కి, మన ఫ్యామిలీకి, మన రిలేటివ్స్ కి, అది మనం చేయాలి. ఇప్పుడు పిఎంసీ ఉంది. సో పిఎంసీ వాళ్ళు ఎవరైనా వచ్చి మనం అడిగితేనే నేను ఇవన్నీ చేస్తాను. ఏమైనా కానీ డొనేషన్స్ పరంగా కావచ్చు, వాలంటీర్ పరంగా కావచ్చు, మన ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం అవ్వచ్చు, మనం అడిగితేనే అని కాదు. సో ప్రతి ఒక్కరు కూడా మన వరకు మనం ఎప్పుడైతే సహాయం చేస్తామో తిరిగి ఆ యూనివర్స్ అనేది మనకి అందిస్తూ ఉంటుంది. మనం వద్దన్నా కూడా మనకి ఇంకా ఎక్కువగా ఇస్తుంది, ఎందుకంటే మనం ఈ ప్రపంచం కోసం చేస్తున్నాము. సో ఒకసారి మీరు హెల్ప్ చేసి చూడండి, మీ స్టార్ట్ చేయండి హెల్ప్ చేయడం ఒక కృతజ్ఞత భావంతో. మరి వారు ఏదో ఒకటి చేస్తారు అన్న భావంతో కాకుండా, నా పరంగా నేను ఈ యూనివర్స్ ఇస్తున్నాను అండ్ అది వస్తున్నప్పుడు రిసీవ్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండండి. సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ గివింగ్ నేచర్ కూడా, ఇది ఎంతో అవసరం ప్రతి ఒక్కరికి కూడా. మనం ఎంతైతే ఇస్తామో తిరిగి అంత తిరిగి వస్తుంది. చాలా అద్భుతమైన విషయం చెప్పారు కళ్యాణ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిఎంసీ ఇంకా డెవలప్ అవుతుంది, ప్రతి మారు గ్రామంకి, ప్రతి పల్లెటూరుకి అది చేరుకొని ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని అందిస్తుంది. వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో మార్చుకుంటారు, వాళ్ళ లైఫ్ ని ఆనందంగా హ్యాపీగా లీడ్ చేయగలరు ప్రతిదీ బాధపడకుండా. అందుకని మా డాడీ దగ్గర నుంచి పాయింట్ ఇన్స్పైర్ అన్నమాట, దాన్ని తీసుకున్నారు. అది ఎంతో అద్భుతమైన విషయం. ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తూ, ప్రతి ఒక్కరు కూడా పిఎంసీకి ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఇది ఇప్పుడు ఉండేది కాదు, ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ షేర్ చేశారంటే అది యూట్యూబ్ లో అవ్వచ్చు, ఎప్పటికీ ఉండిపోతుంది అది. ఆ మీ యొక్క ఎక్స్పీరియన్స్ చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అవుతారు, ఎంతో మందికి ఆ యొక్క సబ్జెక్ట్ అనేది వెళ్తుంది, ఎంతో మంది ధ్యానంలోకి వస్తారు, శాఖాహారులుగా మారుతారు. అంత టాలెంట్, అంత స్థితిలోకి తీసుకెళ్ళడానికి పిఎంసీ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. సో మనం కూడా ప్రతి ఒక్కరం కూడా సహాయం చేస్తూ, సో ప్రతి ఒక్కరు వీలైనంత వాళ్ళకి వాలంటీర్ చేస్తారా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా, ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా ఈ యొక్క పిఎంసీతో మనం ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తూ ఉండాలి. అది పిఎంసీకి చేస్తున్నాము అంటే మనకి మనం చేసుకున్నట్టే అక్కడ, అది మనం గుర్తించుకోవాల్సిన విషయం.
ఇవాళ నీ ద్వారా మాకు ఎన్నో విషయాలు తెలిసాయి. ప్లాస్పు గురించి చెప్పావు అండ్ అన్కండిషనల్ లవ్ గురించి, బ్రదర్ అండ్ సిస్టర్. సో మీ మీ సిస్టర్ పేరు జాహ్నవి కదా, సో జాహ్నవి ఎక్స్పీరియన్సెస్ మీరు స్పెషల్ యూత్ ప్రోగ్రామ్ లో కూడా మీరు వినొచ్చు. అండ్ గ్రాటిట్యూడ్ గురించి, యాక్సెప్టెన్స్ గురించి, అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉన్నావు, చాలా విషయాలు మా నీ గురించి మాకు ఈరోజు షేర్ చేసావు. అండ్ చివరిగా మీ ఒక మెసేజ్ ఏంటి? చివరిగా నా ఒక మెసేజ్ వచ్చి, ధ్యానం నేర్చుకోవడమే కాదు ఇంప్లిమెంట్ చేయాలి, జ్ఞానం పొందడమే కాదు ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసినప్పుడే మనం ఇంకా కొన్ని పరీక్షలను ఎదురవుతాం, ఆ పరీక్షల్లో మనం ఎలాగైతే చేస్తామో దాన్ని బట్టి మనకి ఇంకా డెవలప్ అవుతూ ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం వాళ్ళు చేసుకుంటూ, ధ్యాన ప్రచారం చేస్తూ, శాకాహారం గురించి చెప్తూ, ఆనందంగా హ్యాపీగా అన్కండిషనల్ లవ్ అవుతూ, ప్రతి సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేస్తూ హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకోవాలని ఈ మెసేజ్ అందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. మీ మెసేజ్ అందరికి రీచ్ అవుతుంది తప్పకుండా. ఏదైతే చెప్పావో ఖచ్చితంగా అది అందరూ పాటిస్తారు. ప్రతి ఒక్కరు పాటించవలసింది, ఇప్పుడు కాకపోయినా రేపైనా పాటిస్తారు, అదైతే సత్యం. సో ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్ చెప్పినట్టు మనం నేర్చుకోవడమే కాదు దాన్ని మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఏం నేర్చుకున్నా కూడా. సో తన యాక్సెప్టెన్స్ గురించి నేర్చుకుంటే, యాక్సెప్టెన్స్ తను ఇంప్లిమెంట్ చేశారు లైఫ్ లో, గ్రాటిట్యూడ్ గురించి, అలాగే అన్కండిషనల్ లవ్ గురించి, ఎవరిని తక్కువ అంచనా వేయకుండా సెల్ఫ్ మోటివేటెడ్ సెల్ఫ్ మోటివేషన్తో ఇంకా ముందడుగు వేస్తూ ఎన్నెన్నో ఎక్స్పీరియన్సెస్ ని ఇంకా ఎంతో నేర్చుకుంటూ ఉన్నాడు. సో తనొకటే కాదు, మనం అంతా కూడా ఏం నేర్చుకున్నా కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ లో పెట్టడం అన్నది ఎంతో అవసరమైన విషయం. సో థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈరోజు నీ యొక్క టైంని, నీ ఎగ్జామ్స్ ఉన్నా కూడా మా కోసం కేటాయించి నీ యొక్క ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. మీకు కూడా బ్రహ్మశిపిత పత్రిజీ సార్కి అండ్ స్వర్ణమాల పత్రి మేడం కి, తర్వాత నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీకు, సాయన్నకి, ఫస్ట్ సాయన్నకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నన్ను మోటివేషన్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు, స్వర్ణలత మేడంకి, వీళ్ళందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నన్ను ఇంతగా మోటివేట్ చేసినందుకు నీకు కూడా చాలా థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మరి చూసారుగా ఇవాళ స్పిరిచువల్ యూత్ కార్యక్రమంలో కళ్యాణ్ చక్రవర్తి గారు చెప్పిన తన యొక్క ఎక్స్పీరియన్సెస్ గురించి, తను ఏదైతే నేర్చుకున్నాడో తన లైఫ్ లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. సో అలాగే మనం ప్రతి ఒక్కరం కూడా మనం వినడంతో ఒక పాటు దాన్ని మనం ఆచరించడం కూడా నేర్చుకోవాలి. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యానం చేస్తూ, ఈ యొక్క ధ్యానం గురించి ప్రతి ఒక్కరికి చెప్తూ, శాకాహారులుగా మారి అహింస మార్గంలో ప్రతి ఒక్కరు ఉంటూ ఎంతో ఆనందంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీరందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ని వీక్షించినందుకు థ్యాంక్ యూ సో మచ్.